ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. కోడెల ఇంటి అద్దె పేరుతో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. శివప్రసాదరావు అధికారిక నివాసం కమ్ క్యాంప్ ఆఫీస్ హైదరాబాద్ లోని బంజరాహిల్స్ రోడ్ నెంబర్ 7 లోని ఇరాన్ కాన్సులేట్ సమీపంలోని ఓ ఇంటిని చూపిస్తోంది. స్పీకర్ కోడెల నివాసం ఉంటున్నట్లు చూపిన ఆధారాలను వైసీపీ బయటపెట్టింది. 8-2-503 నెంబర్ గల ఇంటిని కోడెల నివాసం, క్యాంపు కార్యాలయంగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలనా శాఖ 2017 మే 4 994 జీవోను జారీ చేసింది. ఆయన అద్దెకు ఉంటున్నట్లు చూపి ప్రైవేట్ భవనానికి ప్రతి నెల చెల్లిస్తున్న అద్దె అక్షరాల 100,000 రూపాయలని ఉత్తర్వులో ఉంది. వైసీపీ బయటపెట్టిన అసలు మ్యాటర్ ఏంటంటే, స్పీకర్ కోడెల అధికార నివాసం పేరిట ఉన్న నంబర్ గల ఇంటిలోనే శ్రీ వెంకటేశ్వర మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కార్యాలయం ఉంది. అంతేకాదు, కంపెనీ వెబ్సైట్లో కార్యాలయం అడ్రస్ కూడా కోడెల చూపించిన ఇంటి నెంబర్తోనే ఉంది. అంతేకాక 2018 సెప్టెంబర్ 29 కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం కూడా అదే నివాసంలో జరిగినట్లు సంస్థ వెబ్సైట్లో పొందుపరిచింది. ఒక స్పీకర్ అధికారిక నివాసంలో ఇలాంటి వార్షిక సర్వసభ్య సమావేశాలు జరగడం సాధ్యమా అన్న సందేహం వ్యక్తం చేస్తోంది వైసీపీ. ఇకపోతే శ్రీ వెంకటేశ్వర మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాజీ హోంశాఖ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడని తేలింది. అయితే దేవేందర్ గౌడ్ తనయుడు కార్యాలయంలో అద్దెకు ఉంటూ స్పీకర్ కోడెల లక్షలాది రూపాయలు కాజేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బందరాహిల్స్ రోడ్ నెంబర్ 7 లో నివసించకుండానే అద్దె కింద నెలకు 100,000 ప్రజాధనాన్ని బొక్కిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆ సొమ్మును తిరిగి చెల్లించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని తక్షణం విచారణకు ఆదేశించాలని కోరారు. స్పీకర్ పదవిని ఇంతగా దిగజార్చిన వ్యక్తి దేశంలో ఇంకెక్కడా కనిపించారంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.